వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్, వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. రావే ఉర్మిళ అని చెప్పేసి అన్నారు. ఉర్మిళ పేర్లోనే ఉంది, ఉరుము ఇలా అని. కొన్ని కొన్ని పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. చాలు కదా, ఏంట్రో మరి ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు. నేను ప్లే చేసింది ఏంది, మీరు చేస్తుంది ఏంది? హే మామాస్ అండ్ మామీస్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. తెల్లారుందో ఈ మామ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆల్మోస్ట్ ఒక 7 డేస్ అయిపోయింది కదా. యా, 7 డేస్లో ఇప్పుడు మిగతా దేశాల నుంచి వెళ్ళి చేస్తున్న వాళ్ళ షోస్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఇన్హౌస్ నుండి చేస్తున్న వాళ్ళకి టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసింది. నిన్నటితోటి సాల్వ్ అయిపోయింది. ఇక నాకు తెలిసి ఎలాంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మొత్తానికైతే మరి మరొక్కసారి మీ అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ మన తెల్లారుందో ఈ మామ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాము. మామ ఇది లైవ్ షోనా, ఇది రికార్డెడా, అసలు ఏంది అంటే ఇది అబ్సల్యూట్లీ లైవ్ షో. లైవ్ షో అంటే సరిపోద్దు కదా. సరిపోదు, మరి మాకు డేట్స్ టైంతో సహా కావాలి. అంటే మంగళవారం 6 ఆగస్ట్ ఓకే, సమయం 7:45 అవుతుంది. సో ఇంతకంటే ఇంకేం ప్రూఫ్స్ కావాలి? ఇది లైవ్ షో. లైవ్ షో ముర్రో అంటే మీరు వినరు కదా. ఓకే, సో హైదరాబాద్ వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంది, వర్షాలు పడుతూ ఉన్నాయి. రేపు 70% వర్షం ఉందని చెప్పేసి ఇప్పుడు ఏదో ఫోర్కాస్ట్ ఏదో చూశాను. ఇప్పుడు మాత్రం కాస్త డ్రిజ్లింగ్, ఒక దగ్గర పడుతుంది ఒక దగ్గర పడదు. కూకట్పల్లిలో వర్షం పడుతుంది, మధురానగర్ అమీర్పేటలో వర్షం పడుతుంది, సికింద్రాబాద్ ఉప్పల్లో పడట్లేదు. నేను బాగా వర్షం పడుతుందండి అందుకోసమే ఫోన్ లిఫ్ట్ చేయలేదని అన్నాను అనుకోండి, మరి మా దగ్గర ఏం లేదు కదండి అంటారు. అందుకోసమే మనం ఏం చేయలేము. ఓకే, సో ఏది ఏమైనా కూడా చక్కగా హైదరాబాద్ తాజా పరిస్థితి బాగానే ఉంది. ఓకే, అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో అందరు బాగానే ఉన్నారు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరు బాగానే వండుకుంటున్నారు, మంచిగా తింటున్నారు, వేలకు ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటున్నారు. ఓకే, ఈరోజు గడిచే చాలులే అన్నట్టుగా ఉన్నారు మా వాళ్ళంతా. ఇక్కడ నుండి అమెరికాకు మన ముఖ్యమంత్రి రేవంత్ గారు రావడం జరిగింది. సో రేవంత్ గారికి అమెరికా వాళ్ళందరి తరపు నుండి స్వాగతం, సుస్వాగతం. ఓకే, సో ఇది తాజా పరిస్థితి. ఇక దుబాయ్ పరిస్థితి ఎలా ఉంది, కువైట్ పరిస్థితి ఎలా ఉంది, అమెరికా పరిస్థితి ఎలా ఉంది, ఆస్ట్రేలియాలో ఎలా ఉంది, లండన్లో ఎలా ఉంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ కేరళలో విపరీతమైనటువంటి కొండ చర్యలన్నీ కూడా విరిగిపడుతూ ఉన్నాయి. ఎప్పుడైనా డేంజరేనండి, నిజంగా కూడా డేంజరే. అటువంటి ప్లేస్కు మనం వెళ్ళి రిస్క్ పడడం కంటే సైలెంట్గా ఉండడం బెటర్ ఏమో అనిపిస్తుంది. నేను అప్పుడెక్కడో అండమాన్కనే వెళ్ళాను, అది గుట్ట పైనుండి, పక్కన ఏమీ లేవు. ఆ బస్సు కనుక కాసింత జారితే ఎక్కడో లోయలో పడిపోతాము. ఓకే, లవ్లో పడ్డా కష్టమే కానీ లోయలో మాత్రం పడదు. ఏదో అర్థం చేసుకో, అరే ఆగురా నాయన. సో అది చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి ఈ లోయలు, గట్ర, ఈ ఘాట్ రోడ్స్ ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్త. నాకెందుకో ఈ మధ్య మరి చాలా సెన్సిటివ్ అయిపోయానండి. ఒకప్పుడు ఏ లోయ లోయ లేదు ఏం లేదు నడవండి పోయి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనం చూసిన తర్వాత కాసింత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. అలాగే వర్షాలు ఎక్కడన్నా ఉధృతంగా ఉండి, ఓకే, వాగులు గట్ల పొంగుతూ ఉంటే మీరు దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ వాగును దాటే ప్రయత్నం చేయొద్దు. ఆ వాగును దాటే ప్రయత్నంలో మీరు స్కూటర్ మీదనో, 2-వీలర్ మీదనో, కారు మీదనో అలా వెళ్ళినప్పుడు మళ్ళీ వాగులో కొట్టుకొని వెళ్ళిపోతారు. ఆ వాగు ఎక్కడ ఆగుతుందో ఏం చేస్తుందో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితులు కూడా మన రీసెంట్గా కరీంనగర్లో ఎదురైపోయాయి. అందుకోసం అని చెప్పేసి అయినా ఈ వాగును ఎవరు దాన్ని పొగిడారో ఏంటో అర్థం కావట్లేదు, విపరీతంగా పొంగుతూ దాన్ని. ఒక్క మాట చాలే, బాగానే ఉన్నావు, అలా వయ్యారాలు తిప్పుకుంటూ అలా 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 సయ్యాటలు ఆడుకుంటూ వస్తున్నావు, నువ్వు తగ్గాలి. నేనేం పొగడట్లేదు అంటే దానంతలో అది పోతుంది. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమున్నది వాగు, అసలు
ఓ మై గాడ్, ఎన్ని మలుపులు, ఎన్ని అది, ఎన్ని ఇది, ఇన్ని మలుపులా? నేను ఎక్కడ చూడలేదు ఇన్ని మలుపులు అనగానే పొంగుతుంది. మనం ఎందుకు పొగడాలి, ఎందుకు పొంగించుకోవాలి? మళ్ళీ ఆ పొగడిట్లో మనం ఎందుకు కొట్టుకొని పోవాలి? ఓకే, మనుషులే కాదు, ఈ ప్రపంచంలో చాలా పొగిడితే పొంగిపోయేటివి చాలా ఉన్నాయి. అంతేందుకు? పాలు, అబ్బా పాలు చూడు ఎలా మరుగుతూ ఉన్నాయో, ఎంత తెల్లగా ఉన్నాయో పాలు అని చెప్పేసి అనగానే అవి పొంగితే కింద. అలాగే పూరీలు, మార్నింగ్ మార్నింగే పూరీలు. ఏమండి పూరి తింటారా? ఆహా బంగారం, అసలు నీ చేత పూరీ తిని ఆ పూరి కనుక తింటే అసలు మామూలుగా ఉండదు. నువ్వు మా చాలా బాగా చేస్తావు నువ్వు పూరి అనగానే ఆ పూరి ఎంత ఉబ్బుతుంది అందులో. ఇట్లా పొంగేటి చాలా ఉన్నాయన్నమాట. సో ఈరోజు నాకు ఇష్టమైనటువంటి ప్రజాగాయకుడు గద్దర్, గద్దరన్నకి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన మన మధ్య లేకున్నా పాట రూపంలో ఎప్పుడూ ఆయన ఉండే ఉంటాడనమాట. గద్దర్ గురించి చాలాసేపు చెప్పొచ్చు, చాలా విషయాల్లో చెప్పొచ్చు, బట్ అంతగా ఇప్పుడు ఒకటి రెండు పాటలు ఇద్దాం ఆయనకు నివాళిగా. గద్దర్ పాటలు చిన్నప్పటి నుంచి ఎందుకో ఒక రకమైనటువంటి ఆలోచన క్రియేట్ చేశాడనమాట. ఓ అవునా, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందా, భూస్వామ్య వ్యవస్థ అంటే ఇలా ఉంటుందా, ఓకే ఈ లెనినిజం, మార్కిజం, ఇంకేదో ఇజాలన్నీ ఇలా ఉంటాయా, దళనాయకులు అంటే ఇలా ఉంటారా, అట్లా ఉంటుండే అనమాట. బట్ ఇప్పుడు ఆయన పోయిండు, ఆయన తర్వాత అన్నీ కూడా కొంచెం కనుమరుగైపోతున్నాయన్నమాట. అండ్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి ప్రకటించారు. అది దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. గద్దర్ ఆయన ఒక విప్లవవాది కదండి. ఆయన ఒక యుద్ధ నౌక కదా. ఆ యుద్ధ నౌక పేరు మరి తెలంగాణ ఆర్టిస్టులకు, కళాకారులకు ఎలా ఇస్తారో అటువంటి అవార్డు. అది అవార్డు ఆయన పేరు గద్దర్ అంటేనే ఒక రకంగా ఉన్నది కదా, ఎలా ఇస్తారంటే. అలా ఏం లేదండి, ఆ వ్యక్తిత్వాన్ని చూసి. ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వంతో ఎన్నో సమస్యలను సాధించారు. కొన్ని వేలాది మంది గిరిజన తాండాలు ఈరోజు గ్రామ పంచాయతీలు అయిపోయి వాళ్ళంతలో వాళ్ళు ఇక్కడ అన్నం తింటున్నారంటే దాని వెనకాల గద్దర్ ప్రభావం చాలా ఉంది. అండ్ అలాగే సమసమాజ స్థాపనలో ఇంతవరకు సక్సెస్ అయిపోయారు అంటే డెఫినెట్గా గద్దర్ ప్రభావం ఉంది. నా మీద కూడా ఆయన ప్రభావం చాలా ఉంటుంది డెఫినెట్గా. అంటే ఒక పాటల విషయంలోనే, మనం నువ్వు గనబెట్టుకొని నువ్వు అడవిలోకి పో అది ఇది అంటే మన వల్ల కాదు, అడవిలోకి తిరగలేము. ఓకే మహేష్ గారు, మీ బేబీ అడవిలో ఉందన్న కూడా ఉంటే ఉండని నేనైతే. సో అదనమాట పరిస్థితి. సో ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన వేణుమాధవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వేణుమామ. అండ్ అలాగే తల్లా రవీందర్ మామ, మామ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ ఐ లవ్ యూ సో మచ్ మామ. ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎదురు చూసినా, ఎవరు చేయకున్నా, ఓకే డెఫినెట్గా ఒక్కరు మాత్రం, ఒక మామ మాత్రం నా కోసం ఎదురు చూస్తుంటాడు అని ఎప్పుడు చాలాసార్లు చెప్తాను. బట్ తల్లా రవీందర్ మామకి వన్స్ అగైన్ వెరీ 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 గుడ్ మార్నింగ్ మామ. యా ఈసారి యుఎస్కి వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా నేను కలుస్తాను మామ, మీ ప్రేమ చాలా గొప్పది. ఓకే అండ్ అలాగే సో ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నటువంటి రూప అండ్ శ్రవణ్ గారులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సో మొన్న మనం అట్లాంటకి వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంట్లో ఒక 2 డేస్ ఉన్నాను, శ్రవణ్ భాయ్ అండ్ చెల్లెమ్మ రూప. ఈరోజు వాళ్ళ 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సరదాగా శ్రవణ్కి కాల్ చేసి కన్ఫ్యూజ్ చేద్దాం. ఆయన నాకు వాయిస్ గుర్తుపడతాడు డెఫినెట్గా, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అయినా కూడా మనం సర్ప్రైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా బోల్డని కబుర్లు మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత కూడా ఒకసారి మనము మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అదేవిధంగా డబ్బా పాలు వదిలేయండి, తల్లిపాలే అన్నింటికన్నా మిన్న. తల్లిపాల వారోత్సవాలు 1 నుండి 7 వరకు చేస్తున్నారన్నమాట. అలాగే ఇక తెలంగాణ చిన్నమ్మగా ప్రసిద్ధి చెందినటువంటి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత సుష్మా స్వరాజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుష్మా స్వరాజ్ గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓకే ఇంకా బోల్డన్ని కబుర్లు మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఒక అదిరిపోయే పాట ఒకటి వేసుకుందాం. ఏమున్నది ఇక్కడ పాటనైతే నేను చూడలేదండి ఏం పాట వస్తుందో.
ఓకే, బట్ ఏ పాట అయినా కూడా కనుల మీద మాత్రం ఒక పాట వస్తుంది. ఆ పాట మీ అందరి కోసం డెడికేట్ చేస్తూ ఈరోజు ఫన్నీ అప్డేట్స్ అండ్ జోక్స్ అండ్ క్వశ్చన్స్ అండ్ వాట్ నాట్ అండ్ ఎవ్రీథింగ్ మామ షోలో మీరు వింటున్నారు. వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. ఇది మాత్రం నేను ఈ మధ్య నేను ఎక్కడ వినట్లేదు. అండ్ రీసెంట్గా దేవరా మూవీ నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి వచ్చిందనమాట. ఇంకా మనకు పర్మిషన్ రాలేదు, ఆ పర్మిషన్ కోసం అప్లై చేశాను దేవరా సాంగ్. అది రేపు మన మామ షోలో ప్లే చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక లండన్ వాళ్ళు కాసింత మీరు జాగ్రత్తగా ఉండాలండి. పరిస్థితులు ఏం బాగలేవు లండన్లో. దొరికిన వాళ్ళని దొరికినట్టు తురుముతున్నారట. సార్ నేను యాక్చువల్గా ఏడి నడవ అని చెప్పేసి, నువ్వు అవన్నీ ఏం చెప్పకు నువ్వు నడువు ఫస్ట్ అని చెప్పేసి అలా అంటున్నారట. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు లండన్ వాళ్ళు. మీరు దయచేసి ఎక్కడ కూడా తిరగడానికి పరిస్థితులు అనుకరించలేదు కాబట్టి అందరు కూడా ఇంట్లో ఉండాల్సిగా మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే ఈ చైనా వాళ్లకు ఏమైందో ఏంటో తెలియదు. చైనా యువత నైమిషారణ్యంలోకి వెళ్ళిపోయారనమాట. అంటే నైరుష్యం, అదే నైమిషారణ్యం అంటే అదొక అడవి, సారీ. అంటే ఇప్పుడు పెళ్ళి ఎవరికైనా చైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి హే చిమ్ చాంగ్ చుంగ్ అని చెప్పేసి, నో ఐఎమ్ సారీ అంటే ఎందుకు అంటే, అసలు పెళ్ళి అనగానే చైనా యువత భయపడుతుందట. అక్కడ జననాల రేటు కంప్లీట్గా పడిపోయి వృద్ధుల రేటు పెరిగిపోతుందని చెప్పేసి చైనా ప్రభుత్వం ఆందోళనకు గురి చేస్తుంది. దీనికి ముఖ్య కారణం అక్కడ యువత పెళ్ళిళ్ళపై ఈ విముఖత చూపించడమే. ఓకే, ఉద్యోగాల్లో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలని వారు భావిస్తుండడం ఒక సమస్యగా మారిందనమాట. అలాగే పిల్లల్ని కన్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నా కూడా యువత పట్టించుకోవట్లేదు. ఓకే, సో అది పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఎవరో రెడీగా ఉన్నట్టున్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. జయ అని మాట్లాడుతున్నాను, విశాఖపట్నం నుండి. హాయ్, గుడ్ ఈవినింగ్ జయ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. వర్షం పడుతుందా మీ దగ్గర? పడలేదు. అవునా? ఓకే, మీరు యాపిల్స్ తింటారా జయ గారు? యాపిల్స్ తిన్నండి. జ్యూస్ తాగుతారా? లేదు. ఓకే, నేను చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను, అలాగే మీతో పాటు చాలా మంది వింటారు. ఇప్పుడు యాపిల్స్ పై కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, సో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఆ స్టిక్కర్ ఏంటి, దాని మీద ఏం రాసింది అని చెప్పేసి? స్టిక్కర్ అంటించి ఉండడం అయితే చూసాను, కానీ అది టెస్టెడ్ అనేది ఉంటది అనుకుంటున్నాను సార్, నేను సరిగా గమనించలేదు. అయితే ఈ యాపిల్స్ పై ఉండే స్టిక్కర్లు వాటి నాణ్యతను అలాగే పెరిగిన విధానాన్ని కూడా తెలియజేస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 4తో ప్రారంభమయ్యే అంటే 4-digit స్టిక్కర్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 4086 అనేది ఒక నంబర్ ఉందనుకోండి. ఈ ఫస్ట్ యాపిల్ మీద స్టిక్కరు, ఆ స్టిక్కర్ మీద 4తో ఏదైనా ఒక నంబర్ స్టార్ట్ అయిందంటే ఆ యాపిల్ ఎరువులు రసాయనాలతో పండించినవి అని దాని మీనింగ్ అన్నమాట. అలాగే ఇక వేరే యాపిల్ మీద ఒకవేళ 8తో కనుక స్టార్ట్ అయిందనుకో నంబరు, 5 digits ఉంటాయన్నమాట. ఈ 8తో ప్రారంభమైనటువంటి 5 digits ఏవైతే ఉంటే ఆ ఫ్రూట్స్ సహజంగా కాకుండా జన్యు మార్పిడితో పెంచినవి అని చెప్పేసి దాని మీనింగ్ అన్నమాట. ఒకవేళ స్టిక్కర్ మీద 9తో స్టార్ట్ అయిందనుకో నంబరు, అప్పుడు ఆ యాపిల్ సహజంగా న్యాచురల్గా పండించినవి అని దాని మీనింగ్ అన్నమాట. అంటే ఆర్గానిక్ అన్నట్ట? ప్రతిదీ ఆర్గానికే కదా, మనం తినగానే అరుగుతుంది కదా, అదే కదా ఆర్గానిక్. ఆర్గానికే అన్నారు కదా మీరు. అదే అన్నాను, అంటే అరగడానికే తింటాం కానీ ఆర్గానిక్ ఆర్గానిక్. సో అందుకోసమే మీరు ఎప్పుడు యాపిల్ చూసాను కూడా ఫస్ట్ నంబర్ 9 దాని మీద ఉందా లేదా చూడాలి ఫస్ట్. ఇప్పుడు నా అటువంటి షాప్ ఉందనుకో, నేను 8 తీసి 9 పెడతా, 9 తీసి 5 పెడతా, అదే కదా. ఇప్పుడు ఎరువులతో వేసిన దాన్ని తీసి స్టిక్కర్ 9 వేస్తా, ఇది న్యాచురల్గా మండిందండి, ఇది కాశ్మీరీ యాపిల్, ఇది ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 30 rupees అండి, మార్కెట్లో కూడా దొరకట్లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్తా అన్నమాట. అప్పుడు మీరు కొంటారు కదా? అంతే కొంటాం, కానీ
నెక్స్ట్ టైం కొనం కదా, ఒకసారి కొంటా. ఎందుకు నెక్స్ట్ టైం? ఎందుకు నెక్స్ట్ టైం కూడా అవే ఉంటాయి కదా. అంటే మరి అవన్నీ తెలుసుకుని వస్తాం కదా తర్వాత. నేను మరీ ప్రత్యేకంగా చెప్తాను మేడం, ఎప్పుడైనా కూడా మీరు నంబర్ 9 ఉన్నది తీసుకోండి మన దగ్గర, నంబర్ 4 నంబర్ 5 ఉన్నది మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే మీరు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి అలా చెప్తున్నానండి. మీరు నెక్స్ట్ టైం అందరితోటి కాపీ పేస్ట్ కొట్టేస్తాం కదా. ఓకే, ఈరోజు యా అరే నీకు దండం పెడతారా. ఇప్పుడు ఈ శ్రవణ్ అండ్ రూపా గారులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేయండి. శ్రవణ్ అండ్ రూపా గారులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఎన్నో వసంతం? 15. యా 15వ వసంతం. ఓకే, సో వాళ్ళు ఇలాంటి వసంతాలు ఎన్నో ఎన్నో జరుపుకొని ఆనందంగా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని మన ఎన్ఆర్ఐ ఛానల్ తరుపునండి, ముఖ్యంగా మామయ్య గారి తరుపునండి, జయా తరుపునండి కోరుకుంటున్నాను. ఫెంటాస్టిక్ అండి, ఎంత బాగా చెప్పారు మీరు. ఓకే, అండ్ జయ గారు ఏం పాట వినాలనుకుంటున్నారు ఈరోజు మన షోలో? పాట కాదు కానీ ఇందాక మీరు అందరికి ఇదే చెప్తారంటే ఒక జోక్ గుర్తొచ్చింది. చెప్పండి అమ్మా, చెప్పండి. ఒకడు షాపింగ్ కి, అదే గ్రీటింగ్ షాప్ కి, మీకు తెలిసే ఉండొచ్చు లైడ్ చిన్నప్పుడు, నా చిన్నప్పుడు జోక్ కదా. మీ చిన్నప్పుడు నేను పుట్టాలి కదమ్మా. అంతే సార్, నేను హోమ్ పుట్టక ముందు పుట్టాను. మరి అది అది చెప్పండి ఫస్ట్. బిగ్ బ్యాంగ్, అదే బిగ్ బ్యాంగ్ అప్పుడు పుట్టింది. సర్లేండి జోక్. అయితే గ్రీటింగ్ కార్డ్ షాప్ కి వెళ్ళాడు ఒక అతను. అక్కడ అమ్మాయి ఆవిడతోనో లేకపోతే అతను సేల్స్ వాళ్ళతో అంటున్నాడు, నా హృదయంలో నీ ఒకదానికి చోటు ఉంది అనే కార్డులు ఒక డజన్ ఇవ్వండి అమ్మా అంటాడు అనమాట. ఆవిడ ఆశ్చర్యపోతూ తీసిస్తా అది, అంటే ప్రతి ఒక్కరికి ఆ కార్డు ఇస్తాడు అనమాట అతను. అంటే అదే డైలాగు అందరితోని డజన్ మందితోని. ఇది జోక్ అంతే. అయిపోయిందా? అందరికి అట్లే చెప్తాడనమాట. అబ్బాయిలు అబ్బాయిలు ప్రతి ఒక్క అమ్మాయి తోటి చెప్పే డైలాగ్ ఏంటి? నువ్వు చాలా అందంగా ఉన్నావు అని, కానీ అబ్బాయిలు అబద్ధాలు ఆడతారని కూడా తెలిసిపోతుంది. అబ్బాయిలు అబద్ధాలు ఆడతారని తెలుసు, అయినా కూడా ముచ్చటపడిపోతూ ఉంటారు కదా. అంటే అమ్మాయిలు ఫూల్స్ అండి కదా అర్థం. లేదండి, అబ్బో అమ్మాయిలు ఎందుకు ఫూల్స్ అండి, అబ్బాయిల్ని ఫూల్ చేసేస్తారు వాళ్ళు. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, నైస్ టాకింగ్ టు యూ. యా వండర్ఫుల్. అండ్ మరొక ఆత్మీయులు ఎవరు సిద్ధంగా ఉన్నట్టున్నారు మాట్లాడేద్దాం. హలో. హలో మామ, సుభాషిణి ఫ్రమ్ విశాఖపట్నం. హాయ్ సుభాషిణి గారు, ఎలా ఉన్నారు విశాఖపట్నం నుండి? చాలా బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. ఫెంటాస్టిక్ అండి. సుభాషిణి గారు చెప్పండి అమ్మా. ఇక్కడ వర్షం పట్టలేదు కానీ నేను లాస్ట్ వీక్ మీ ప్రోగ్రామ్ ఒకటి విన్నానండి, అది ఎప్పటితో పునఃప్రసారం అనుకుంటాను చేశారు. అది అదేంటి, 100 రూపాయలకి 4 కేజీలు టమాటాలు. ఓకే, మీదే అది మీ ప్రోగ్రామ్. 100 రూపాయలకి 4 కిలోలు టమాటాలు. ఓకే, అవి 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 లాంగ్ బ్యాక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏంటి మీకు కావాలా, మీకు కావాలా చెప్పండి. ఇప్పుడు హైదరాబాద్లో 100 రూపాయలకు 4 కిలోలు వస్తున్నాయి. నేను మీకు చెబుతాను, టమాటాలని విరివిగా వాడే దేశంలో మన దేశం కూడా ఒకటి కదా. అవును, ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుంది డబ్బే, కానీ అన్నం కూర వండటానికి అది పనికిరాదు. దానితో కొనుక్కొని వాడుకోవలసిందే ఏ వస్తువునైనా. కరెక్ట్. ఇప్పటి వరకు కిలో 200 ఉన్న టమాటా ఒక్కసారిగా నేల దిగి మామ భయానుకో, లేకపోతే అదేంటి ఆ భయం గుప్పెట్లో బ్రతుకుతున్న జనాలకి మేలుకొల్పాలని ఆశతోనూ 100కి 4 కేజీలు టమాటాలు అనే అరుపుకి అది అర్హత సంపాదించుకుంది. ఎలా పడుకున్నారో తెలియని మగాళ్ళని తట్టి లేపి టమాటాలు అమ్మే అబ్బాయి వెళ్ళిపోతున్నాడు 100కి 4 కేజీలు అంట, గబగబగా వెళ్ళండి, వీధి మలుపు తిరిగాడా వీపు పగలు కొడతామంటూ మొగుళ్ళు లేపారంట. లుంగీలు చేత పట్టుకొని ఏ అబ్బాయి వస్తున్నా ఉండు అంటూ గబగబగా పరిగెట్టారంట. ఈ వాళ్ళకి కొందరు ఇళ్లలో ఉన్న వంకాయలు ఆలు ఉల్లిపాయలు అదిరిపడ్డాయంట. అమ్మో టమోటో బజార్లోకి వచ్చేసింది. నిన్న మొన్నటి వరకు దేశంలో ఎక్కడ చూసినా దాని పేరే, ఇప్పుడు మళ్ళీ వచ్చిందా మనల్ని ఎవడు పట్టించుకుంటాడు అని అనుకుంటూ ధైర్యం చేసి ఆలు వచ్చి హాయ్ టమాటా ఎలా ఉన్నావు అని అడిగిందంట. టమాటా బండి దగ్గరికి వచ్చి ఏంటే ఎవరితో ఎలా మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు, తలలు
శాశ్వతం కాదు, కిరీటాలే శాశ్వతం. నా పేరు టమాటా కాదు, టమాటా రాజ్ అన్నది. అరే వెళ్ళాడే, నా రేటు సెపరేట్, నన్ను ఎవరైనా సరే టమాటా రాజ్ అనే పిలాలి అంటూ అది కొంచెము ఫో చేసిందంట. అసలు సంగతి పాపం దానికి తెలియదు. ఇంటికి అర్ధరాత్రి పూట వెళ్ళడానికి భయపడిన మామ కొన్ని టమాటాలు కొని 400 కేజీలు 100 రూపాయలకి అమ్ముతాననేసి బజార్లోకి వచ్చి జనాల్ని నిద్ర లేపటానికి ప్లాన్ చేసాడని పాపం ఆ టమాటాకు తెలియదు. పిచ్చోళ్ళు 100కి 4 కేజీలు అంటే ఎగేసుకుంటూ వచ్చేసారు, వారితో పాటు మీరు కూడా. ఆయన అమ్మేది లేదు, మీరు కొనేది లేదు. వీధి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు చూడండి. పరుగులు తీసి వచ్చి బండి ఎక్కిందంట ఆ టమాటా. మామ తెలివి అమోహం కదా, ఆవులింతలు మరచి తట్టాబుట్టా సర్దుకొని నిలబడిన జనాలు, టమాటాల అబ్బాయి అంతకే కనబడలేదు. ఏంటి ఇప్పుడే పిలిచాడు, ఎంతసేపటికే కనబడలేదంటే ఇంకెక్కడ మామ, ఇంట్లోకి వెళ్ళి బేబీని పలకరించి హాయిగా తలిపేసుకొని పచ్చింది. ఎంత బాగా చెప్పారండి అసలు, వావ్ 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 వావ్. అండ్ సుభాషిణి గారు, మీరు రాసినటువంటి ఆ కవిత రూపంలో అండ్ ఎంత బాగా చెప్పారండి, నిజంగా కూడా చాలా అంటే చాలా. నేను ఇంకో షోలో చెప్తాను. ఇంకో షోలో ఎందుకు, మన షోలో చెప్పుకుందాం రేపు. చెప్దాం. ఇంటికి టై, ఇంటికి టై టై, ఇంటికి టై కట్టారు అనేసి ఏదో షో చేశారు మీరు, ఇంటికి టై కట్టారు. ఓ టైగరా, టై టై మెడలో కట్టుకుంటారు కదా టై, అదే ఇంటికి టై కడితే ఏమవుతుంది అని, టైగర్ అవుతుంది అని చెప్పేసి నా ఆన్సర్. దాని మీద రాశానండి బడ్జెట్, పద్మనాభం స్టైల్లో. ఏమండి మీలో మ్యాటర్ చాలా ఉందండి సుభాషిణి గారు, ఎంత బాగా రాస్తున్నారు. చక్కని పదాలను కూర్చి అలా మాటల్లో మాట్లాడినట్టుగానే మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేసి మామ మధ్యలో ఏదో అన్నారు, మీరు లుంగి చేత పట్టుకొని అని చెప్పేసి అన్నారు. నేను అరే బాబా లుంగి ఎందుకు చేత పట్టుకోవాలి నాకు అసలు అర్థం కాలేదు. ఎలా పడుకున్నారో తెలీదు, 100కి 4 కేజీలు అంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. రాత్రిపూట కదా, మీకు భయం వేసింది కదా, అదే పగలైతే వాళ్ళకి భయం ఉండదు, చక్కగా నీట్ గా ఉంటారు, పడుకొని ఉన్నారు కదా. తర్వాత వాళ్ళని లేపటానికి, వాళ్ళని లేపటానికి రాత్రి పూట 100కి 4 కని కేకేస్తారు. వాళ్ళు ఎలా పడుకున్నారో అలా గబగబగా బయటకు వస్తే బాగోదు కదా, అందుకే లుంగిలు చెత్త పట్టు. నాకు అర్థం కాలే, అరే మనం షార్ట్ వేసుకుంటాం కదా, ఈ లుంగి ఎక్కంచెలు వచ్చింది. ఎనీవే ఇట్స్ ఓకే. అయితే మీరు ఆ కవితలో ఇంకొకటి కూడా చెప్పారండి సుభాషిణి గారు, టమాటా తోటి ఆలు మాట్లాడుతుంది అన్నమాట. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు, నిజంగా ఆ రెండింటికి మాటలు వస్తే, ఆ ఇద్దరు భార్య భర్తలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆలు టమాటా. ఆలు ఏమో, ఆలు అంటే భార్యనే కదా, ఆలు మగలు అంటారు. ఓకే, ఆలు ఏమో భార్య, టమాటా ఏమో హస్బెండ్. సో వీళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. ఏం మాట్లాడితే ఇలాగే కదా, నేను సందర్భానుసారము ఏదో కలిగి కూర్చునేటప్పుడు రాస్తూ ఉంటాను మామ. ఓకే బాగుంది, బట్ నేను క్రియేట్ చేస్తాను. చెప్పండి. ఆలు లేడీస్, టమాటో జెంట్స్ కాబట్టి, టమాటో అంటే హస్బెండ్ ఆలుతో అంటాడు అన్నమాట. ఆలుతో అంటూ ఉంటాడు, ఏ ఆలు నన్ను గట్టిగా పట్టుకోకే చితికిపోతాను. అంతే కదా, కానీ ఆయన ఒక దెబ్బ కొడితే ఫ్రై అయిపోద్ది కదా. అంతేనా, సో నైస్ ఆఫ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ టు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మ్యామ్. సుభాషిణి గారు ఎంత బాగా చెప్పారండి, దట్స్ రియలీ వండర్ఫుల్. ఎవరో వాళ్ళు హాయ్ అని పంపించారు, వీళ్ళ పేరేంటి ఊరేంటి తెలియదు బట్ వేరే దేశం. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని పెట్టాడు అబ్బో. సో ఇప్పుడు మనము శ్రవణి వేసే వాట్సాప్ కాల్ ఒకటి చేద్దాం. హలో, హలో, ఎవరు? ఆ
శ్రవణ్ బాయ్ గుర్తుపడేసేవారు నన్ను. ఇది లైవ్, ఇది యా ఇది ఇది లైవ్ రేడియోలో ప్రపంచం అంతా వింటూ ఉన్నారు. ఓకే, యా సో తెలుగు ఎన్ఆర్ఐ, యా యా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ప్రపంచవ్యాప్తంగా ఈ మన రేడియో వింటున్నటువంటి మన ప్రవాసాంధ్రులందరి తరపు నుండి, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వింటున్నటువంటి లక్షలాది మంది వాళ్ళ అభిమానులందరి తరపు నుండి కూడా మీకు హృదయపూర్వకంగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ రూపా గారికి, చెల్లెమ్మకు మీకు వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. అండ్ ఒక స్పెషల్ మ్యారేజ్ డే జింగిల్ కూడా ప్లే చేస్తున్నాను, వినండి. అయిపోయింది, మ్యారేజ్ డే జింగిల్ ప్లే చేశాను. ఏంటి ఎక్కడ బయలుదేరుతున్నారు? Thank you so much Mahesh, thanks for remembering and sending your greetings, blessings, and also thank to audience. Meeru ante mee maatalu mem vinlemo, but maybe you are in your hearts. Thank you so much. యా మీరు మా మాటలు వినాలనుకుంటే మీ మొబైల్లో ఒకటి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మా శ్రోతలు మీకు చాలా విషెస్ చెప్తున్నారు, సరదాగా వినండి. చెల్లెమ్మ ఉంటే ఒకసారి ఇవ్వండి ఫోన్. యా ఒకసారి చెల్లెమ్మకి ఇవ్వండి ఫోన్, విషెస్ చెప్తా. హాయ్ మా, వన్స్ అగైన్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు స్పెషల్ సాంగ్ ఒకటి ప్లే చేయాలంటే ఏ పాట ప్లే చేయాలి మీకు మీ మ్యారేజ్ డే సందర్భంగా? మగధీరా మూవీలో రూపాస్ ఫేవరెట్ సాంగ్. నాకు కాదు కానీ కన్నుల్లో నీ రూపమే సాంగ్ ప్లే చేయాలి. నిన్నే పెళ్ళాడుతా కన్నుల్లో నీ, అంటే మన పెళ్లికి ముందు చెప్పారా, మన పెళ్లి చూపులప్పుడు పోయినప్పుడు నిన్నే పెళ్ళాడుతా అని చెప్పేసి అన్నారా? ఓకే, తర్వాత పంచదార బొమ్మ అయిపోయింది అనమాట. అంతేనా? తర్వాత పంచదార బొమ్మ అయిపోయింది. తెలియదు మహేష్, నాకు రూప అంటున్నా ఊరికే దొరకలేదు. అంతేనా? యా అది సంబంధాలు చూసాం అనుకున్నాం మేము, అంటే ఏది నాకు నా మనసుకి ఏది తట్టలేదు అనమాట. ఇట్లా ఫస్ట్ లుక్ ఫస్ట్ టైం అంతే. ఓకే, అంటే అప్పటి వరకు పెళ్లి సంబంధాలు చూసారా? చూసాను, నేను చూసాను. రూపాకి మాత్రం ఫస్ట్ సంబంధం. ఓకే, సో ఫస్ట్ చూపులోనే అమ్మాయి ఇక చాలు, ఇక ఇదే లాస్ట్ అని చెప్పేసి అనుకున్నారా? దట్స్ రియల్లీ. అండ్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని, డెఫినెట్గా ఈ అంటే మొన్న ఆల్మోస్ట్ మనం ఒక 2-3 times గెట్ టుగెదర్ చేసుకున్నాం మా ఇంట్లో. ఆ మొబైల్ కొంచెం తక్కువ పెట్టు. 2-3 times గెట్ టుగెదర్ చేసుకున్నాము, నా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము మీ ఇంట్లో. సో నేనేమంటున్నా అంటే నేను అక్కడ మిమ్మల్ని అబ్జర్వ్ చేసింది ఇంత అన్యోన్యంగా, ఇంత సంతోషంగా, ఇంత ప్లజెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు యాక్చువల్గా ఈ 15 years నుండి, అంటే నేను చూసిన సందర్భం మాత్రం అది, అంత అంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు ఇద్దరు? సో దానికి మాకు స్ఫూర్తి ఏంటంటే, మీరు ఎప్పుడైనా శ్రీరాముల వారి కళ్యాణము వెళ్ళి ఉంటే, మనకి కళ్యాణం జరుగుతున్న టైంలో పూజారులు కొన్ని అంటే ప్రవచనం లాంటి అవకాశం ఉంటే చెప్తారనమాట. అక్కడ ఏంటంటే రాముడికి సీతాకి పెళ్ళి ఏంటంటే ఫస్ట్ శాస్త్రపూర్వకంగా వివాహ సంబంధం ఒకటి, కానీ వివాహ సంబంధానికి ఫౌండేషన్ ఏంటంటే ఫ్రెండ్షిప్. మీరు అంటే సెంటిమెంటల్ గా ఎన్ని పెద్ద మాటలు వేసినా కూడా, అంటే ఇద్దరి మధ్యన ఉండాల్సింది శాస్త్రపరంగా ఒక వివాహ సంబంధం అన్నా ఏది అన్నా, దానికి లోపల ఫౌండేషన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అని చెప్తారు. అంటే ఎవరంటే ఆ మహర్షులు రాముడికి సీతకి పెళ్లి చేస్తున్నప్పుడు చెప్తారు అన్నమాట. సో మాకు కూడా ఫౌండేషన్ ఏంటంటే ఫ్రెండ్షిప్ అండ్ లవ్. ఓకే, బట్ మీరు ఎప్పుడు పోట్లాడుకోరా, మీరు ఎప్పుడు ఏమనుకోరా, అంటే మనము మనుషులమే కాబట్టి, బట్ వీ డోంట్ గివ్ లాట్ ఆఫ్ టైం. అంటే మనకి కోపం వచ్చినా ఆర్గ్యుమెంట్ అయినా ఇట్ జస్ట్ లైక్ కపుల్ ఆఫ్ మినిట్స్ టు మాక్సిమం కొన్ని గంటల్లాగా. అది ఫస్ట్ లో ఉండేది కానీ ఇప్పుడు అది కూడా బాగా తగ్గుతూ వస్తుంది. ఓకే, సో బిసైడ్స్ ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్ ఆల్సో, రైట్? ఇద్దరు కలిసి ఉండగలగాలి అంటే దానికి భగవంతుడి అనుగ్రహం ఉండాలి. మేబీ మా ప్రార్థనలో మీలాంటి మంచి ఫ్రెండ్స్ బెస్ట్ విషెస్, పెద్దల ఆశీర్వాదం అన్ని కలుపుకొని వీఆర్ ఏబుల్ టు లివ్ టుగెదర్ నైస్లీ, అండ్ వీఆర్ బ్లెస్ విత్ టూ బ్యూటిఫుల్ బాయ్స్ హూ ఆల్సో రోల్స్ ఇన్ టు అవర్ వాల్యూస్. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. ఎంత బాగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు. అండ్ ఒకసారి రూపమ్మకి ఫోన్.
మీరు టెక్నికల్ ఫ్యామిలీ కదా. యా యా రూప గారు, ఎలా అనిపించింది ఈ 15 సంవత్సరాల వైవాహిక జీవితం? ఎన్నో మధురానుభూతులు అండ్ అంత బ్యూటిఫుల్ హౌస్ కట్టుకున్నారు, పిల్లలతోటి చాలా సంతోషంగా ఉన్నారు. ఎలా అనిపించింది ఈ జర్నీ మీకు? అంటే ఇట్స్ లైక్ మిక్స్డ్ ఫీలింగ్స్. అంటే ఒకటని చెప్పలేము అనమాట, చాలా అప్ అండ్ డౌన్స్ చూసాము. కాకపోతే ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మా ఇద్దరి మధ్యలో లైక్ ఏం దాచిపెట్టుకోమన్నమాట, బేసికల్గా అన్నీ షేర్ చేసుకుంటాం కాబట్టి హ్యాపీగా లైఫ్ అనేది అలా వెళ్ళిపోతుంది. ఏంటంటే కోపం వచ్చినా ఒక్కరు కట్టుకపోతే ఒకరు అడ్జస్ట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతాం, కానీ దాన్నే పట్టుకొని కూర్చోమా. ఓకే, కోపం వచ్చి ఏదన్నా సరదాగా ఒక మాట అనుకున్న తర్వాత ఎంతసేపు టైం తీసుకుంటారు మళ్ళీ కలుసుకోవడానికి? అప్పుడు ఎవరు మాట్లాడతారు, మీరు మాట్లాడతారా? డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అంటే ఇంతసేపు జస్ట్ ఇప్పుడే అనుకుని ఆ మినిట్ లోనే మాట్లాడేసుకుంటాం. ఓకే, కొన్ని టైమ్స్ లో అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి, కొన్నిసార్లు ఎక్కువ కూడా అవుతుంది, హవర్స్ అవుతుంది, కానీ అది ఆయనే అంటాడు కాబట్టి ఆయనే వచ్చి మాట్లాడతాడు. ఓకే, ప్రేమగా ఏమని పిలుస్తారు భయ్యాన్ని మీరు? అంటే శ్రవణ్ అని అంటారా డైరెక్ట్ గా? అసలు పేరు పెట్టి పిలవను. ఏంటి ఆ నిక్ నేమ్? ఏంటి మామూలుగా నా నిక్ నేమ్ అనేది కూడా ఏం లేదు, బంగారం అని మేమున్నప్పుడే అనుకుంటాం. కాకపోతే ఈయన ఏవండి ఏవండి అంటే ఇండియాలో అందరు పిలుస్తారు కదా, అట్లా పిలవమని అడిగితే నాకు అట్లా పిలవడం ఇష్టం ఉండదు కాబట్టి దాన్ని ఎన్నో సార్లు 1 ఇయర్ 2 ఇయర్స్ బతిలాడంగా నేను దాన్ని షార్ట్ కట్ చేసి అండి అని పిలవడం స్టార్ట్ చేసిన అనమాట, రెస్పెక్ట్ లాగా. ఇంకా ఏమన్నా ఇంకా నయం ఏవండిలో నుంచి ఓన్లీ ఏమని చెప్పేసానులే. ఓకే, బాగుంది. అండ్ ఇక మనకు ఒక పెద్ద సార్ వచ్చారు, ఒక గురువు గారు వచ్చారు. మీ అన్యోన్యమైన దాంపత్య జీవితం విని గురువు గారు కాల్ చేశారు. గురువు గారు, మనకు శ్రవణ్ గారు రూపా గారు లైన్ లో ఉన్నారు. కాదు కాదు కాదు, మన చిమ్మపుడి శ్రీరామూర్తి గారు. గురువు గారికి నమస్కారం అండి. హరి ఓం. నమస్కారం అండి. గురువు గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. లైన్ లో మా చెల్లెగారు అండ్ అలాగే మా బావగారు లైన్ లో ఉన్నారు. మీ విషెస్ ఒకసారి తెలియజేయండి వాళ్ళకి. పెళ్లి రోజు అవును, వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 15 సంవత్సరాలు కంప్లీటెడ్. మీ దంపతులకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. ఇలాగే ఎన్నెన్నో చల్లని చక్కని సంవత్సరాలు ఎన్నెన్నో గడుపుకోవాలి, అన్యోన్యంగా అనురాగబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండాలి, అనుబంధ సుగంధాన్ని పంచుకోవాలి ఇద్దరు కూడా అనేటువంటి ఆశతో నేను భగవంతుణ్ణి అంతర్యామిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఒక చిట్కా చెప్తాను మహేష్ గారు. అంటే చిట్కా వాళ్ళకి చెప్తారా? ఇది వివాహతలకు పనికి వస్తుంది. వివాహతలు అయ్యి కానట్టుగా ఉన్నట్టు మీ పోటీ వాళ్ళకు అనిపిస్తుంది. ఓకే 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 గురు. ఎప్పుడైనా భార్య భర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అరగంట కంటే ఎక్కువసేపు మాట్లాడుకోవద్దు అని పెద్దలు ఉవాచ. ఓకే, అరగంట సేపే మాట్లాడుకోవాలి. ఆ అరగంట సేపు చక్కగా సరదాగా వీళ్ళు ఇద్దరు యొక్క సంభాషణ అనురాగబద్ధంగా ప్రేమపూర్వకంగా జరగాలి. ఓకే, అంతేగాని మొన్న మీ నాన్నగారు వచ్చారు అని మొదలు పెట్టాడు అనుకోండి, పరమానం చేస్తా ఉండండి అని చెప్పాలి, అంతే వెళ్ళిపోవాలి. అదే మొన్న మీ అమ్మ ఫోన్ చేసింది. ఏమండి ఏమండి మీ అమ్మ ఫోన్ చేసిందండి, ఫోన్ చేసి అని మొదలుపెట్టగానే వాడు వెళ్ళిపోవాలి బయటికి. మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా, మీ అని మా అత్త ఇట్లా, మా మామ ఇట్లా అని మొదలుపెట్టి ఏదో ఆస్తుల గురించో లేదా మన పిల్లవాళ్ళ గురించో అది మొదలు పెడితే వెంటనే చక్కని దిగ్గును లేచిపోవాలన్నమాట ఎవరో ఒకరు. అంతే, అర్జెంట్ గా పరుందని చెప్పేసి వెళ్ళిపోవాలి. సెల్ఫోన్ హలో హలో ఉండు ఉండి ఇప్పుడే వస్తాయి, ఎవరో మాట్లాడుతున్నారు హలో 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 అనుకుంటూ బయటికి పోయా మాట్లాడ, ఏదో మాట్లాడవాలి అంతే.
అంతేగాని అరగంట కానీ ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఇవే వస్తాయి, తగాదాలు వస్తాయి అన్నమాట. ఎంత మంచి టిప్ చెప్పారండి, అసలు సూపర్ టిప్ చెప్పారు గురుగారు. చాలా తక్కువ మాట్లాడాలి, చాలా కరెక్ట్ చెప్పారు. మాట్లాడుతున్నప్పుడు వీడు అంతేగాని రా ఇలా కూర్చో రా ఇలా కూర్చో అని మీరు అన్నట్టు అన్న అన్న అంటే కొబ్బాకుంది రా రా ఇలా కూర్చో అంటే గుండ్రాయి తీసుకొచ్చి కొట్టిద్దరు మొగుడిని. అదేంటి అన్నట్టు కూర్చోమంటే రా ఇలా కూర్చోమంటే అని అంటే రా ఇలా కూర్చోమంటావా నువ్వు పక్కన, నేను రా ఇలా కూర్చోవాలనా అని ఒక్కటే శ్రవణ్ భాయ్ మీకు అర్థమైందా, రా ఇలా కూర్చో నెత్తిన ఒక్కడ అప్పడాల కాదు తీసుకుని ఒక్కటి నెత్తినేసింది. అదే రా ఇలా కూర్చో అంటే నన్ను రాయిలా కూర్చోమంటారా ఇక్కడ పక్కన, నేను రాయిలా కూర్చోవాలా నేను మాట్లాడకూడదా అని ఒక్కడేసింది. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. యా థాంక్ యూ వెరీ మచ్. సీక్రెట్ ఇదే అన్నయ్య, ఎప్పుడైనా శ్రవణ్ కి నేను ఏదైనా చెప్పిన అనుకో అంటే వింటాడు కానీ సైలెంట్ గా ఉంటాడు, ఆన్సర్ చెప్పాడు. ఓకే, నేనే రెండు మూడు సార్లు అనేసి నేను ఎవరికి చెప్తున్నా నీకే చెప్పేది నీకే చెప్తాను అని అసలు ఆన్సర్ ఇవ్వడు, అంటే సైలెంట్ గా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాడు అనమాట నన్నే. అమ్మా, దిస్ ఈస్ ద సక్సెస్ యాక్చువల్లీ. కాకపోతే ఒక మూడు అక్షరాలు మాట్లాడుతుంటే సరి, అంతేగా 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 అంతేగా. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ జర్నీ. అండ్ ఇంకా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి, అండ్ సుఖ సంతోషాలతోటి ఎప్పుడు చూడు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ భాయ్ అండ్ రూపమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, అండ్ హ్యావ్ ఎ గుడ్ డే. యా మహేష్ గారు, అయ్యా గురుగారు, చాలా రోజులైందండి మీతో మాట్లాడగా. అవును గురుగారు, నేను కూడా చాలా రోజులైంది. అండ్ వేరే ఊళ్ళకెళ్తున్నారా లేకపోతే మ్యాచ్ ఫిక్సింగా? లేకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ ఏమీ లేదు గురువు గారు. వరుసగా అంటే ఈ మధ్య కొంచెం మూవీ డబ్బింగ్స్ వర్క్స్ ఎక్కువ అయిపోయాయి, ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు కొంచెం బిజీగా ఉంటున్నాను. ప్రాణం అంతా కొట్టుకుంటుంది 7:30 కాగానే, అయ్యో 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 వెయిట్ చేస్తారు వెయిట్ చేస్తారు. ఒక రెండు అందమైన చెవులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, రెండు అందమైన చెవులు నా కోసం ఎదురు చూస్తుంటాయి అని అనిపిస్తుంది. అందమైన చెవులే కాదు, 2000 కళ్ళు కూడా ఎదురు చూస్తున్నాయి అక్కడ ఎత్తి జీలకర్ర వెళ్ళి పెట్టించుకోవడానికి. ఓకే, అది గ్రహించండి ముందు. మరి ఏమిటి మీరు వస్తున్నారా రావట్లేదా? రేపు ఎల్లుండి అట్లా వస్తున్నాను వస్తున్నాను గురుగారు, అది అదేం లేదు గురుగారు, ఇంకా రెగ్యులర్గా వచ్చేస్తాను. రేపు ఎల్లుండి డెఫినెట్గా మీతో మాట్లాడతాను. రాకపోతే ఇల్లు అంతా చిన్నపోయినట్టు ఉంటుంది, ఇల్లు చిన్నపోయినంటే ఎన్ఆర్ఐ రేడియో అంతా చిన్నపోయినట్టే ఉంటుంది. అవును అవును గురుగారు, మొన్న మీరు నాకు ఒకటి పంపించారు గురుగారు, త్యాగరాజ గానసభది, ఏంటి ఆ కార్యక్రమం ఎలా జరిగింది? మొన్న రంగస్థల నాటక పద్యాల పోటీలు బాల బాలికల కోసం పెట్టానండి, నాటకాలు అన్నమాట. హరిశ్చంద్ర, కృష్ణరాయవారం, చింతామణి ఇలాంటి నాటకాలు ఉన్నాయి కదా. అవును, ఈ నాటకాల్లో పద్యాల పోటీలు పెట్టా బాల బాలికల కోసం. 8వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు జూనియర్స్, 11వ క్లాస్ నుంచి బీటెక్ ఎంటెక్ చదువుతున్న విద్యార్థుల వరకు సీనియర్స్. ఓకే, 16 విద్యార్థులు పాల్గొన్నారండి అందులో. ఓకే, అందరికీ క్యాష్ ప్రైజ్ ఇచ్చాం, అందరికీ నగదు బహుమతులు ఇచ్చాం. ఓకే, ఆ నాటకాలు పద్యాలు నేర్చుకుని ఎంత అద్భుతంగా పాడారండి. ఆ లింక్ ఉంది మీకు కావాలంటే. అవునా, నాకు ఒక్కసారి లింక్ పెట్టండి. అద్భుతమైనటువంటి పద్యాలు, చాలా బాగా పాడారు పిల్లలు. ఏ అలా మనం పాడలేము, అలా అంత అద్భుతంగా పాడారు పిల్లలు. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఏమండి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? బీటెక్ పిల్లలకు వచ్చిందా? డిగ్రీ డిగ్రీ అమ్మా, డిగ్రీ ఫైనల్. ఓకే, అంటే మొత్తం 11th క్లాస్ 11th గ్రేడ్ దగ్గర నుంచి బీటెక్ వరకు, బీఏ వరకు. బీటెక్ వాళ్ళు ఎవరు రాలేదు కానీ డిగ్రీ వాళ్ళు వచ్చారు, బీఎస్సీ వాళ్ళు. మనం ఈసారి డైరెక్ట్ కాలేజీ వాళ్ళతో పర్మిషన్ తీసుకొని కాలేజీలో ఉన్న పిల్లలతోటే కొంచెం సృజనాత్మకతగా కాలేజీలోకి వెళ్ళి మనం ఒక్కసారి ప్లాన్ చేద్దాం గురుగారు, ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయి. నేను ఈ 2-3 రోజుల్లో నా గోల్కి వచ్చేది ఉంది గురుగారు, ఒక్కసారి వచ్చి కలిసిపోతాను గురుగారు మిమ్మల్ని. సరేనా, ధన్యవాదాలు అయ్యా. ధన్యవాదాలు. హలో హలో సార్, నమస్తే. యా నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? రాజు, పరవాడ, అనకాపల్లి జిల్లా. రాజు గారు, టైలింగ్ షాప్ ఐడియా వచ్చి ఉంటుంది రాజు అంటే. ఏం షాప్ మనది?
టైలరింగ్ టైలరింగ్ ఓ టైలరింగ్ ఆ ఓకే మాట్లాడాము రాజు గారు బాగుందండి ఎలా ఉన్నాయండి ఇప్పుడు టైలరింగ్ వర్క్స్ అన్ని బాగానే ఉన్నాయా బాగానే ఉన్నాయి మీ పాపదా మీ పాప పేరు ఏం పేరు దివ్యశ్రీ దివ్యశ్రీ ఓకే మీరు చెప్పండి మీ పాపకి ఫస్ట్ హ్యాపీ బర్త్డే దివ్యశ్రీ తల్లి గాడ్ బ్లెస్ యు యా దివ్యశ్రీ గారు దివ్యశ్రీ నీకు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మా ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అండ్ అలాగే మామా మహేష్ తరపు నుండి డాడీ తరపు నుండి మమ్మీ తరపు నుండి బంధుమిత్రులు అందరి తరపు నుండి కూడా హ్యాపీ బర్త్డే టు యూ దివ్య మీ పాప ఉందా ఇంట్లో ఒకసారి ఏంటి చూద్దాం చిన్నపిల్లలతో మాట్లాడక చాలా రోజులైంది ఒకప్పుడు మన షోలో చిన్న పిల్లలు ఉంటుండే హలో హలో దివ్య హలో దివ్యశ్రీ నీకు హ్యాపీ బర్త్డే టు యు మా హాయ్ మా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దివ్య ఎక్కడున్నావు ఇప్పుడు పరువాడా ఓకే సో మరి కేక్ కట్ చేసావా కేక్ కట్ చేసావామా అవునా కేక్ మీద ఏం పేరు రాశారు అవునా ఆ ప్లేస్ సరిపోయిందా దివ్యశ్రీది సరిపోయిందా ఇప్పుడు ఏం చదువుతున్నావు దివ్య సెవెంత్ క్లాస్ చదువుతున్నావా ఓకే మరి స్కూల్లో అందరికి చాక్లెట్స్ పంచిచ్చారా ఈరోజు పోనీ హాస్టల్లో ఇచ్చావా ఓ సాటర్డే వచ్చావా ఓకే ఓకే నీకు ఇష్టమైన సాంగ్ ఏంటి దివ్య ఓ మై గాడ్ నీకు నచ్చిన సాంగ్ ఏంటిమా ప్లే చేద్దాం చెప్పదా వా యువర్ ఫేవరెట్ సాంగ్ అమ్మ పాడే సాంగ్ ఎందులో ఆ పాట ఏ మూవీలో ఆ పాట అమ్మ పాట అన్నది విచ్ మూవీ ఏ మూవీలో ఉంది ఆ పాట ఏ సినిమాలో ఉంది నో ప్రాబ్లం అమ్మ మీద ఒక మంచి పాట ప్లే చేశాను దివ్యశ్రీ నీకు సరేనా థ్యాంక్ యూ సో మచ్ మా బాయ్ బాయ్ రాజుగారు మీరు లైన్లో ఉండండి సార్ డిస్కనెక్ట్ చేయండి కాన్ఫరెన్స్ కాల్ సార్ ఆ కాన్ఫరెన్స్ కాల్ కట్ చేయండి సార్ పాప తిడుతూ ఉన్నట్టుంది నేను ఈ కాన్ఫరెన్స్ కాల్ పెడితే యా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు యా ఈ కాన్ఫరెన్స్ కాల్లో చాలా సంతోషం ఉంటుంది మొన్న మా అమ్మ నాకు కాల్ చేసిందండి రాజుగారు కాల్ చేస్తే అమ్మ మాట్లాడుతూ ఉంది నేను ఇమీడియట్గా మా సిస్టర్ని లైన్లోకి తీసుకున్నాను కాన్ఫరెన్స్ పెట్టానమాట పాపం మా అమ్మకు కొంచెం ఐడియా లేదు ఈ కాన్ఫరెన్స్ కాల్స్ అవి ఇవని అమ్మా నేను చెల్ల దగ్గరికి వచ్చానే ఒకసారి చెల్లతో మాట్లాడు అని ఇక మా సిస్టర్ మాట్లాడింది అనమాట మహేష్ నాకు ఒక్క మాట చెప్పలేదు ఎప్పుడు పోయినావు బిడ్డ చెల్ల దగ్గరికి అన్నది ఇక మా నాన్న కొంచెం హుషారన్నమాట ఏ వాడు కాలు కలిపిండు వాడు ఎక్కడ పోయిండు పోలేదు అమ్మకు తెలియలేదు యా ఒక మంచి సాంగ్ డెడికేట్ చేశాను రాజుగారు అండ్ రేపు కూడా కాల్ చేయండి రాజుగారు మాట్లాడుకుందాం.
ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ దివ్యశ్రీకి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి. అండ్ అలాగే రూప అండ్ శ్రవణ్ గారులకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ బ్యూటిఫుల్ సాంగ్ వాళ్ళకి డెడికేట్ చేస్తున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇద్దరు చాలా మంచివాళ్ళు. చెల్లెమ్మ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, సో కైండ్. ఎన్ని రకాల వంటలు చేసి పెట్టిందంటే మామూలుగా కాదు. అండ్ అలాగే శ్రవణ్, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ ఐ హావ్ ఎవర్ సీన్. ఫ్యాంటాస్టిక్, బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు. సాంగ్ తర్వాత మనతో మాట్లాడడానికి మన ప్రసాద్ మామ లైన్లో ఉన్నా. ప్రసాద్ హాయ్ మామా. హాయ్ మామా, ఎలా ఉన్నారు ప్రసాద్ మామా? యా, నేను జబర్దస్త్ ఉన్నాను, బాగా వేడిగా ఉన్నాను మామా. నేను నేను ఎంత వేడిగా ఉన్నా అంటే ఎవరైనా ముట్టుకుంటే కాలిపోయి తట్టున్నా మామా. అంతపడినట్టు కాలిపోవడం అంటే అబ్బా అని చెప్పేసి అంత. ఎందుకంటే ఇంతకుముందే మిర్చిలు తినొచ్చాను మామా, ఐఎమ్ సో హ్యాపీ. మంట మంటగా ఉన్నాను. అండ్ వర్షం పడుతుంది, మిర్చి బజ్జి. నేను అసలు మిర్చి బజ్జీకి వెళ్ళను 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 అనుకున్నాను. వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు. ఆయన పేరు వెంకటేష్ ఏదో ఉన్నది. నేను బాగానే, సార్ ఎలా ఉన్నారు అంటాడు. వెంకటేష్ బాగున్నాను వెంకటేష్, ఈ మిర్చిలన్నీ కూడా పిండిగిట్లు అన్నీ కలిపినావు అంటే కలిపిన. వెంకటేష్ నువ్వు ఏమనుకోదు, ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఫస్ట్ కొంత ఫ్రెష్ ఆయిల్ పోసి నాకు అంత గిన్నెలు వేసి అంటే, లేదు సార్ ఇది ఫ్రెష్ ఆయిలే అన్నాడు. కరెక్టే, కాదనను, నువ్వు ఫ్రెష్ ఆయిల్తోటే చేస్తావు, నువ్వు బాగా చేస్తావు, కానీ ఈ మనసు ఎందుకో ఒప్పుకోదు. అండ్ ఒక పెద్ద సార్ వచ్చాడు మన ఆఫీస్లో, ఆ సార్కి స్పెషల్గా మనం తినిపించాలి, నాకు ఒక ఒక మంచి ఒక పది మిర్చిలు చేసి అన్న. ఎందుకంటే ఈ కొత్త ఆయిల్ పోసి మళ్ళీ ఓ 5 ఆ బజ్జీలు ఎందుకు అని చెప్పేసి ఒక 10 బజ్జీలు ఇవ్వన్నా, మిరపకాయ బజ్జీలు మంచిగా ఫ్రెష్ నూనెతోటి వేసిచ్చాడు. వేసిచ్చిన తర్వాత ఇక స్పెషల్గా ఆయనకు మనం అడిగిన దానికంటే కొంచెం ఎక్కువనే ఇచ్చేసి ఆఫీస్కి వచ్చి అందరికీ 2 మిర్చీలు ఇచ్చిన. నేను మాత్రం 3 తిన్నాను. మనకేందంటే కొంచెం ఫ్రెష్ గా కావాలి మామ. ఈ మనసు ఏందో ఫ్రెష్ గా లేకుంటే ఒప్పుకోవట్లేదు అసలు ఈ మధ్య. సో ఇప్పుడు ఎట్లా షాప్ లో ఏం నడుస్తుంది మామ? ఇంట్లో సమస్యలు బట్టి వచ్చాం అని అనుకున్నారు నప్పక. ఇంట్లో షాప్ పెట్టుకున్నాం. నువ్వు ఏదో చిప్స్ పేరు చెప్పావు, ఏంటది? ఇంట్లో సమస్యలు మనీలు మేము కలిసి ఉండేవాళ్ళం. ఇంట్లో మామూలుగా మమ్మకి నప్పలేదు. హ్యాపీ దేవుళ్ళు పంపించారు, ప్రశాంతం నాకు ఏపరం లేకపోతే మా అమ్మ పర్లేదు మామ. మైండ్ ప్రశాంతం, 3 పూటలు తిన్నామ్మ, హాయిగా ఎన్నడే ఎన్నుకుంటున్నాం, ప్రశాంతంగా ఉంటాం. ఎవరో సాఫ్ట్వేర్ కొత్త తలుపు పడితే ఇస్తాం అంతే. కట్టిగా హాయిగా ఉంటే సమ్మినంత అమ్మికుంటాం మామ. ఎంత హాయిగా ఉంటే సో ఇంట్లో ఆరోగ్యాలు ఉన్నాయి మామ. కలిసి ఉంటే ఏంటి టెన్షన్? పిల్లలు వేసానికి ఏ పిల్లలకి సుట్టద్దని భయం కాదు. ఒక ప్రసాద్ అట్లా కాదు, మనం రోజు 3 పుటలు తిని ఎవరైనా డోర్ కొడితే వెళ్ళి వాళ్ళకి ఇంత చిప్స్ ప్యాకెట్లు అవి ఇవి ముందే బింగోనా ఏందో అంటున్నావు నువ్వు. అదే ఓకే, అది ఓకే. కానీ ఎన్ని రోజులు ఇలా మనం ప్రశాంతంగా ఉందాము? మరి పెళ్ళిళ్ళకి ఇట్లా ఏం వద్దా ప్రసాద్? పెళ్ళి అవుతుంది మామ. పెళ్ళి మనకేది మామ ఆస్తుంది? ఆ దేవుడు అమ్మాయి లక్ష్మీదేవిని పంపిస్తారు ఏమో. శ్రావణ మాసం వచ్చింది, మన మేడంలో మన ఆర్జలు అన్నారు ఈ నెల అవుతుంది కార్తీక మాసంలో. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఇప్పుడు నీ రాశి ఏ రాశి చెప్పవు సార్? ఇప్పుడే చూస్తాను నేను. తులరాశి మామ. ఒక్క నిమిషం, లైన్ లో ఉండు. తులరాశి స్వాతి నక్షత్రం. యా, తులారాశి దొరికింది.
తులారాశి వారికి అయ్యాగాగు ప్రసాద్ గారు, తులారాశి వారికి దూరపు బంధువుల రాక, విందులు, సమావేశాలు, మిత్రులతో సంప్రదింపులు ఆనందమిస్తాయి. నిర్మాణాత్మక పనులకు కొత్త ఉత్సాహం మిత్రుల ద్వారా లభిస్తుంది. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఒక అనుకోని వ్యక్తి తారసపడతారు అని చెప్పేసి ఉంది. ఎవరు ఎవరు తారసపడ్డారు అనుకోని వ్యక్తి? పెళ్ళి కాదు అనుకోని వ్యక్తి. ఇప్పుడు దూర బంధువుల రాక, విందులు, సమావేశాలు, మిత్రులతో సంప్రదింపులు, దూర బంధువులు ఎవరన్నా వచ్చిర్రా? దూర బంధువులు రాలేదు మామా. మరి ఇక్కడ దూర బంధువులు ఉన్నారని చెప్పేసి అని వచ్చింది. తర్వాత నిర్మాణాత్మక పనులకు కొంత ఉత్సాహం మిత్రుల ద్వారా. ఏమైనా పనులు స్టార్ట్ చేసినవా? అంటే ఫ్రెండ్స్ తోటి ఏదైనా ఇంట్లో హెల్ప్ చేయడం కానీ ఎక్కడికి మార్కెటింగ్ బండి మీద వెళ్ళి రావడం. అదే 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 ఇప్పుడు ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తోటి మీరు ఏమన్నా బయటికి వెళ్ళి ఏమన్నా మంచి పనులకు వెళ్ళినరా మీ ఫ్రెండ్స్ తోటి? వెళ్తాను మామ, ఎక్కడికి మంచి పనులకి వెళ్తాను. ఏ సంబంధాల గురించి ఎవరు ఎక్కడైనా చెప్తాను. నేను విజయనగరం వెళ్ళాము మా ఫ్రెండ్స్ తోటి అక్కడ. మరి ఆ విషయం చెప్పాలి కదా మామ, బండి మీద విజయనగరం అని ఇక్కడ క్లియర్ గా రాసి ఉంది, మెన్షన్ చేసింది. నాకన్నా అతను ఎంతో హెల్ప్ చేస్తా. నీకు ఏదైపోవాలి, నీకు హ్యాపీగా ఉండాలి, నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు మామ. సంతోషం మామ, ఎప్పుడు కూడా అలానే ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ మామ. థ్యాంక్ యూ మామ. వండర్ఫుల్ మామ. ఆలోచనలన్నీ అమ్మాయి చుట్టే తిరుగుతున్నాయి. ఏ నేను చెప్పడం మర్చిపోయినా, ఫాస్ట్గా చెప్పేదా? యా సో మేషంకి వెళ్ళిపోదాం. మేషరాశి వాళ్ళకి వివాహాది శుభకార్యాల విషయంలో సానుకూలంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వ్యాపార యత్నాలు కొద్ది కాలం పాటు వాయిదా వేయడం మంచిది అని చెప్పేసి అంటున్నారు. మేషం వాళ్ళు కొంచెం నూతన కార్యక్రమాలు ఏవైతున్నాయో కొద్ది రోజులు ఆపండి అంటున్నారు. తర్వాత వృషభం, విదేశంలో విద్యకు వెళ్ళాలనుకున్నటువంటి విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలం. విదేశంలో ఉన్నటువంటి మిత్రుల నుంచి కానుకలు, ధనము లభించే అవకాశం గోచరిస్తుంది. శుభవార్తలు వింటారు అని చెప్పేసి అంటారు వృషభం. బా, ఈ వృషభం నాదైనా మంచిగా ఉండదు. ఓకే, తర్వాత మిథునం, కుటుంబ సభ్యులతో దేవాలయ సందర్శన యోగ్యత గ్రహగతులు సూచిస్తున్నాయి. గృహాలంకరణకు ధనమును ఖర్చు చేస్తారు. కొత్త మిత్రులతో పరిచయాలు అధికంగా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు. ఇక కర్కాటకం విషయానికి వచ్చేస్తే దూర ప్రయాణాలు ఉంటాయి అండ్ అలాగే వాతావరణ మార్పిడి, స్థల మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కర్కాటకం వాళ్ళకి. ఇక సింహం, యప్ 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 యప్. కొంతమంది ప్రోత్సాహం ఎంతో చైతన్యం కలిగిస్తుంది. అతిథి మర్యాదలకు, గృహ అవసరాలకు విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుటకు అధిక ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళొక్కసారి చదువుతాం, ఎన్నో ఉన్నది. కొంతమంది ప్రోత్సాహం ఎంతో చైతన్యం కలిగిస్తుంది. ఏం చైతన్యం కలిగించింది ప్రోత్సాహం? ఓకే, అతిథి మర్యాదలకు, ఓకే, గృహ అవసరాలకు విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుటకు అధిక ధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎక్కడ మనము విలువైన వస్తువులు ఏం కొన్నాం మనము? నేను నైట్ తాళంబలు కొట్టినా. ఓ, ఈ తాళమే విలువైంది కావు. లాస్ట్కి వీనికి కూడా తెలుసు. ఆల్ రైట్. తర్వాత కన్య, చిట్ఫండ్లు, ఉమ్మడి ఖాతాలు వంటివి చిక్కులు ఏర్పడినప్పటికీ చక్కబెట్టుకోగలుగుతారు. నీరు, విద్యుత్ సదుపాయాలు, గృహాలంకరణలకు ధనము వెచ్చిస్తారు అని చెప్పేసి అన్నది. ఓకే, బాగానే ఉంది. తర్వాత తులసి, తుల, దూర బంధువుల రాక, విందులు, సమావేశాలు, మిత్రులతో సంప్రదింపులు ఆనందాన్ని ఇస్తాయి. నిర్మాణాత్మక పనులకు కొంత ఉత్సాహం మిత్రుల ద్వారా లభిస్తుంది. సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి అని చెప్పేసి అంటున్నారన్నమాట. తర్వాత వృశ్చికం, చేపట్టిన పనులు త్వరలో పూర్తయ్యే విధంగా మీ ప్రణాళిక ఏర్పరచుకోగలుగుతారు. ఈ రాశిలోని విద్యార్థులకు అనుకూలంగా ఉంది, మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఇక చివరిగా ధనుసులోకి వెళ్ళిపోదాం. ధనుస్సు, అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు, ఇబ్బందులు ఎదురైనా కూడా సమర్థవంతంగా
విజయం సాధిస్తారు, ధైర్యంతో చేయాల్సినటువంటి పనిని సఫలం చేసేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. వాట్ ఏ వండర్ఫుల్ అండి. నిజంగా కూడా వృత్తి విషయాల్లో కొంత ఓర్పును పాటించడం అవసరము. వచ్చిన ఒక సదవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మేలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది, స్వల్ప ధనలాభం ఉంటుంది అని చెప్పి మకరం వాళ్ళకి ఏమండి మీకు ఒక ఆపర్చునిటీ వస్తుందట. వచ్చిన ఒక సదవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత కుంభం విధుల నిర్వహణలో కానీ వ్యాపారంలో కానీ మార్పులు జరిగే అవకాశాలు మనకు ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే బంధువులతో ప్రేమానురాగాలను పెంపొందించే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. తర్వాత మీనం, మీ నైపుణ్యం సమర్థతకు సదవకాశం లభిస్తుంది. వృత్తి వ్యాపారంలో మీ తెలివితేటలు బాగా ఉపకరిస్తాయి. మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులు మంచి ధర కలిగి ఉండటం మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. బాబా బాబా, అందుకోసమే నేను చెప్తున్నాను కదా, మీ పేరు మీద ఉన్నటువంటి ఆస్తి మానసిక ఆనందాన్ని కలగజేస్తుంది. ఎప్పుడన్నా కొంచెం డల్గా అయిపోయారనుకో, మీకు ఎన్ని తులాల బంగారం ఉందని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. పక్కోళ్ళ గురించి ఆలోచించద్దు. నేను చూస్తూ ఉండు మీకు ఎన్ని తులాల బంగారం ఉందో. ఓకే ఓకే. హే మై గాడ్, రెండు రెండు నాలుగు, ఓకే అదొకటి, ఐదు 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 పది, ఓకే ఓకే. చూ బాబోయ్ ఏం చేసుకుంటారు అంత బాగా. ఓకే నేను చెప్పిన మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారానికి మించింది ఏది లేదండి. ఆ బంగారం చాలు కదా. 87కి వచ్చాను నేను. 87 ఎంత హాయిగా తినేటోడిని, ఎంత హాయిగా తిరిగేటోడిని, ఇంటర్మిటెంట్ అని చెప్పేసి ఇట్లా చేసేవారు. ఓకే ఇక ఇంకొక 5 మినిట్స్ ఉంది, మంచి చక్కగా ఇంక బోళ్ళంత టైం ఉంది కాబట్టి కొన్ని కబుర్లు తీసుకొస్తాను, మీకు కబుర్లు చెప్తాను. సో కబుర్లు ఏంటంటే, హైదరాబాద్లో మన ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్, ఏఐ స్టార్టప్లకు సొల్యూషన్ అందించే ట్రైజిన్ టెక్నాలజీ హైదరాబాద్లో ఏఐ ఇన్నోవేషన్ డెలివరీ ఏర్పాటు చేస్తున్నారన్నమాట. 6 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. 3 ఏళ్లలో 1000 మందికి ఉద్యోగాలు శిక్షణ ఇవ్వనట్లు వివరించింది. యుఎస్ పర్యటన ఉన్నటువంటి సీఎం రేవంత్ శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇవాళ జరిగిందనమాట. నేను ఇక్కడ ఉన్నానే అప్పుడు మన మాట అసోసియేషన్ సభ్యులు 1000 మందికి అవకాశం కల్పిస్తా అన్నారు. అలాగే మీకు ఎప్పుడైనా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి మనకు బంగారం అంటే, ఇప్పుడు మీ ఐటమ్స్ అన్నీ నేను గెస్ చేశాను కదా, ఈ బంగారు ఆభరణాలు ఏమేమి ఉంటాయో తెలుసా ఆయన దగ్గర? తిరుమల శ్రీవారిని దగ్గర నుంచి చూసే భాగ్యం లభించదు. దీపాల వెలుగులో మెరిసిపోతున్నటువంటి తిరుమలేశుణ్ణి చూసి భక్తులు తరిస్తూ ఉంటారు. ఆయన ధరించే బంగారు ఆభరణాలేంటో ఒక ఫోటో వైరల్ అవుతుందన్నమాట. ఈ ఫోటోలో ఏముందో ఒకసారి చూద్దాం. కిరీటం, మకరకుండలం, చక్రశంఖు, వైజయంతి హారం, నాగాభరణం, దశావతార కంకణం, కటిహస్త, యజ్ఞోపవీతం, తులసీమాల, సూర్యకటారి, వరదహస్తం, ఇవన్నీ స్వామివారికి ఉంటాయన్నమాట. యా స్వామివారికి ఎన్ని ఉన్నా కూడా తక్కువనే. నన్ను ఒకరు అడిగారు, మహేష్ గారు మనం విమానంలో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర కొట్టినటువంటి ఈ కొబ్బరికాయ ప్రసాదం మనం తీసుకెళ్ళొచ్చా విమానంలో అని చెప్పేసి అంటే, ఎండిన కొబ్బరికాయ కుడుకలు, ఈ కుడుకలు ఈ కొబ్బరి ముక్కలు ఏంటంటే విమానం క్యాబిన్లో బ్యాగేజ్లో వాళ్ళు సిబ్బంది అనుమతించరండి, ఎందుకంటే వాటికి మండే స్వభావం ఉంటుందన్నమాట. అలాగే కొబ్బరి ప్రసాదాన్ని కూడా క్యాబిన్ బ్యాగేజ్లో అనుమతించరు, అయితే చెక్ఇన్ లగేజ్ తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నమాట. సో తెలుసు కదా, క్యాబిన్ బ్యాగ్ అంటే మనతోటే ఉండేది, చెక్ఇన్ అంటే అక్కడ చెక్ అయ్యి వచ్చేది. సో అక్కడ తీసుకోవచ్చు, ఇందులో మాత్రం ఉండదని చెప్పేసి వాళ్ళు స్పెషల్గా చెప్తున్నారు. కాబట్టి ఎందుకు కాస్త జాగ్రత్తగా ఉంటే పోలా. ఓకే ఇక హైదరాబాద్లో ఒక ఈ వ్యాపారుల దగ్గర ఒక పాపం చాలా ఇబ్బంది అయిందనమాట. ఏమైందంటే, ఎవరెవరైతే షాపులు బయట ఉంటాయో, ఎవరెవరైతే టీ స్టాల్స్ బయట ఉంటాయో,
వీళ్ళు ఒక 1000 స్టిక్కర్స్ కొట్టించారనమాట, స్కాన్ స్టిక్కర్స్ వెళ్ళి ప్రతి షాప్కి వేసుకొని వచ్చారు. తెల్లారంగానే షాప్ ఓపెన్ చేయగానే దన్ స్కాన్ జరుగుతూనే ఉన్నాయి, స్కాన్ జరిగిన వీనికి డబ్బులు వచ్చేసినాయి, వీడి అకౌంట్లోంచి డ్రా చేసుకొని జంపు. వాడెక్కడున్నాడో, వాడు ఏందో, మన అడ్రస్ ఏందో, వాడెక్కడో బీహార్ జార్ఖండ్ అని చెప్పేసి అంటాడు. ఓకే, వాని అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఎంత వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ 4000 స్టిక్కర్లు తయారు చేసిండట వాడు. ఇంకా నాయే వాడు మన దగ్గర అట్లా. సో అందుకోసం అప్రమత్తంగా ఉండాలి. మనతో ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, నా పేరు నళిని కుమారి, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. నళిని కుమార్ గారు బెంగళూరు నుండి? అవునండి. నళిని కుమార్ గారు, ఇప్పుడు మీరు బెంగళూరులో వాకింగ్ వెళ్తుంటారు కదా? అవునండి. వాకింగ్ వెళ్ళేటప్పుడు మేకప్ వేసుకొని స్పోర్ట్స్ ఆడటం, వర్కౌట్ చేయడం చర్మానికి మంచిది కాదని వైద్యులు చెప్తున్నారండి. మేకప్ పార్టికల్స్తో శరీరం నుంచి వచ్చే చెమట వేడి కలిసిపోయి మలినాలు బంధిస్తాయి, దీనివల్ల చర్మంపై మొటిమలు రంధ్రాలు ఏర్పడతాయి, స్కిన్ అలర్జీస్ రావచ్చని చెప్పేసి అంటున్నారు. వర్కౌట్ అయ్యాక చెమట మలినాలను తొలగించడానికి ముఖాన్ని సున్నితమైన ఆయిల్ ఫ్రీ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. కాకుంటే మేకప్ వేసుకొని మనము ఈ జిమ్ వాకింగ్ అది ఇది చేయడం వల్ల ఏంటంటే ఈ ఇబ్బంది అవుతుందట. అవునండి సార్, సెలబ్రిటీస్ అంటే బయటకు వచ్చినప్పుడు ఫొటోస్ తీసుకుంటారు, వాళ్ళ డ్రెస్ అన్ని చూసుకొని చూస్తారని చెప్పి ఫొటోస్కి వాళ్ళు మేకప్ వేసుకెళ్తారు సార్. మాదేముంది సార్, మేము సాధారణ గృహిణిలము, మాకెందుకు సార్ మేకప్? జిమ్ వర్కౌట్లు చేసేటప్పుడు ఏదో తలదూకుని అలా వెళ్ళిపోతామండి. ఓకే, మా ఫోటోలు ఎవరు తీస్తారు సార్ జిమ్ లోంచి వస్తున్నప్పుడు? అదేనా, మా ఫోటోలు ఎవరు తీస్తారు సార్? ఎక్కడ, బెంగళూరులోనే ఉన్నారా? బెంగళూరు అండి. అబ్బాయి ఎంత బాగుంది మామ ఇక్కడ వాతావరణం. ఆ నెల్లూరులో ఉండి ఉండి బాబోయ్ ఒక్క చండిపోయి అసలు జిడ్డు జిడ్డు అయిపోయాం. అక్కడ ఇక్కడ హాయిగా ఉన్నానండి, ఇక్కడ ఇంకా ఉంటాను అనుకుంటారు అసలు. అవునా, హాయిగా ఉండండి. ఇప్పుడు మీ ఇప్పుడు ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నారు? మా పెద్దమ్మాయి అండి, సుష్మా. సుష్మా, ఓకే. మీ పెద్దమ్మాయి మీ పెద్దమ్మాయి ఏం చేస్తారు అక్కడ? సాఫ్ట్వేర్ ఇంజనీరే కదా? సాఫ్ట్వేర్ మేనేజర్ అండి తను, ఎస్ఎఫ్ఎఫ్ కంపెనీలో తిరుగుతుంది. అవునా, మావకి ఏమన్నా ఉద్యోగం ఇప్పిస్తుందన్నా బెంగళూరు? ఎఫ్ఐఎస్ గ్లోబల్. మావకి ఏమన్నా ఉద్యోగం ఇప్పిస్తుందన్నా బెంగళూరులో? ఓ తప్పకుండా, మీకే అండి అసలు. మీకు జాబ్ ఇప్పించమని మీకు మీరు అడగక్కర్లేదు అసలు. మీరు వచ్చేస్తానంటే బెంగళూరులో మీకు రెడీగా ఉంటుందండి, ఇక్కడే మీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తాం. అంతేనా? అంతే, కాకపోతే ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది, దాంట్లో ఏజ్ అండి మెన్షన్ చేయాలి. ఎందుకండి? అయ్యో, ఏమున్నది ఏజ్ ఇద్దామండి, ప్రాబ్లం ఏమున్నది? నేను ఇప్పుడు చాలామంది వింటున్నారు, మహేష్ గారు మీ ఏజ్ ఎంత అని ఎవరైనా నన్ను అడిగారు అనుకో, ప్రభాస్ కంటే నేను 4 మంత్స్ చిన్న ఉన్నండి. అదేనండి, చిన్న వాళ్ళకి అయితే కంపల్సరీ ఇచ్చేస్తారంట. ఇంక రికమెండేషన్ కూడా అక్కర్లేదు అసలు అని అంది. సరే మా అమ్మగారిని అడుగుతాను అయితే, ఇక్కడ తీసుకొచ్చేద్దాం మా అమ్మగారిని. ఇక్కడ మనం ఈ వాతావరణంలో మనలాంటి వాళ్ళు ఇక్కడే ఉండాలండి, చాలా బాగుంటుంది ఇక్కడ కూలింగ్. అదే అండి, అక్కడ బెంగళూరులో నాకు కూడా అంటే నేను ఎప్పుడు లైఫ్లో ఒక్కసారేమో వెళ్ళొచ్చానండి, అది కూడా నైట్ టైంలో వెళ్ళాను నేను. ఏది చూద్దాం చూద్దాం అనుకుని, బట్ మళ్ళొక్కసారి టైం తీసుకొని బెంగళూరుకి రావాలి, అక్కడ స్పెండ్ చేయాలి ఒక 2 డేస్. ప్లాన్ చేసుకుంటా అండి తప్పకుండా. అసలు అందరూ చాలా బాగుంటున్నారు ఇక్కడ, అంతా చాలా బాగుంటుంది. బెంగళూరులో తెల్లగుంటారా అమ్మాయిలు నల్లగుంటున్నా? అయ్యో మామగారు, నేనైతే విపరీతం తెల్లగైపోయినండి వారానికి. నేను మీ గురించి అడగట్లేదండి, బెంగళూరులో అమ్మాయిలు తెల్లగున్నారా నల్లగున్నారా అని అడుగుతున్నాను. సో నైస్ ఆఫ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మీకు, లేట్ గా బిలేటెడ్ గా చెప్తున్నా సార్. అయ్యో, మీకు కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ మ్యామ్. రేపు కాల్ చేయండి, కొంచెం ముందు కాల్ చేయొచ్చు కదా, కబుర్లు చెప్పుకునే వాళ్ళం. వింటా వింటా ఉంటా, లాస్ట్ 5 మినిట్స్ ఉంటుంది అని. అయ్యో మిస్ అయిపోతుంది, మళ్ళా లైవ్ కి ఎప్పుడు వస్తారు అని గబగబ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. ఆల్ రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. సో వెల్ మామాజ్ అండ్ మామీస్, మన షోలో సమయం అయిపోయింది.
రేపు కూడా వస్తాను, డోంట్ వరీ. ఇక రెగ్యులర్గా వచ్చే ప్రయత్నం చేస్తాను, నమ్మండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రికార్డెడ్ షోస్ వేయడానికి కూడా టెక్నికల్గా ఇష్యూస్ వచ్చినాయి. ఓకే, రికార్డెడ్ షోస్ ఉండవు, ఇంకా డైరెక్ట్గా మామ ఉంటాడు. అండ్ బయట విపరీతమైనటువంటి వర్షం పడుతుంది. ఓకే, చక్కటి కాఫీ ఉంది పక్కనే ఫ్లాస్క్లో, బ్లాక్ కాఫీ. అది తాక్కుంటూ చేసేదా ఇంకొక హాఫ్ అన్ అవర్? ఏమండి చేయమంటారా? ఏదో ఒకసారి మీ ఫీలింగ్స్ చూస్తా. సరే, మీరు చేయమంటే చేస్తా, లేదు ఇక పోయి ఆడుకోపోమంటే ఆడుకుంటా. ఆడుకున్నా? సో ఎగ్జాక్ట్లీ రేపు 7 గంటల 30 నిమిషాలకు మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం.